హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాభిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్మరకళాం శ్రీచక్రసంచారిణీం శ్రీమాత్రే నమః. మన భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మలగన్న అమ్మ పెన్నుదిలిచ్చడి లక్ష్మి పేరు పడ్డ అనాది శక్తి అయినటువంటి ఆ జగదంబిక మనందరినీ కూడాను సంరక్షించి చక్కగా ఆరోగ్యప్రదమైనటువంటి సుసంపన్నమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించడానికి ఆ తల్లి అనేక రూపాలలో అనేక అవతారాలు ఎత్తి మనందరినీ కూడాను దుష్ట రాక్షసుల యొక్క ప్రభావం నుంచి రక్షింపజేసింది. ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ప్రతి ఏడాది కూడాను ఆశీజ శుద్ధ పాడ్యమ నుంచి దశమి వరకు కూడాను చక్కగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్న శుభవేళ అమ్మలగన్న అమ్మ యొక్క దివ్యానుగ్రహాన్ని మనం సాధించాలంటే ఆ తల్లి క్రీగంటి చూపు మనపైన ప్రసరించిన చాలు. తులలేని వైభవంతో తులతూగుతాం కాబట్టి ప్రతినిత్యం కూడాను ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా అమ్మవారిని వివిధ రీతులలో మనం అర్చన చేయాలి. కారణం, ఈ సృష్టిలో మన కంటికి కనిపించే ఈ కొండలు, కోనలు, సెలయేళ్ళు, కొండలు, గుట్టలు ఇవన్నీ కూడాను అందమైనటువంటి వాతావరణం, ప్రకృతి ఇదంతా మానవ నిర్మితం కాదు. దీని వెనకాల అతీంద్రమైనటువంటి దివ్యశక్తి ఉంది. ఆసక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణైన జగదంబిక ఆ అమ్మవారికి శరణు శరణు ఎమ్మ శరణు శరణు అంటూ మన నమస్కారం చేసుకుంటూ నిత్యం కూడాను ఇంటిలో, దేవాలయాలలోనూ వివిధ విధానాలుగా అర్చన చేసి తరిస్తూ ఉన్నటువంటి శుభ గడియలు ఇవన్నీ కూడా. ఎందుచేత ఈ ఆశ్వీజ మాసంలోనే అమ్మవారి పూజలు చేయాలంటే ఇవి యముని యొక్క విషపు కూరలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుచేత యముని యొక్క విష ద్రష్టల నుంచి మనని రక్షింపజేసుకోవడానికి ఆ తల్లి జగదంబికను చక్కగా అర్చన చేసుకుంటూ వివిధ రకాలైనటువంటి పూలతోనూ, వివిధ రకాలైనటువంటి పత్ర పుష్పాలతోనూ ఆ తల్లిని అర్చన చేసి ప్రతినిత్యం కూడాను వివిధ రకాలైన నైవేద్యాలు ఆ తల్లికి సమర్పించి మనం స్వీకరించి 10 మందికి పెట్టేటువంటి సాంప్రదాయ లక్షణం కనిపిస్తుంది. ఇక్కడ తల్లి పిలిచిన వెంటనే పలికేటువంటి అమృత కల్పవల్లి కాబట్టి ఆ తల్లికి మొట్టమొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గగా మనం అవతార స్వరూపంలో ఆరాధన చేసి మన జీవనం, జీవితం అంతా కూడాను స్వర్ణమయంగా ఉండాలని, ఆనందతత్వంతో వెలుగొందాలని చెప్పేసి ఆ తల్లిని మనం వేడుకుంటాం. అంతేకాదండి, శివశక్త్యా యుక్తో యతి భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు స్పందితుమపి అన్నారు శాస్త్రరీత్యా. అంటే శక్తి లేనిదే ఒక అడుగు కూడాను శివుడు ముందుకు వేయలేడు అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. అందుచేత ఈ జగత్ అంతా కూడాను సర్వం శక్తిమయం జగత్. అందుచేతనే యాదేవీం సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమో నమః అంటూ ఆ తల్లిని మనం ప్రార్థించాలి. అంతేకాకుండా ఈ దసరా శరన్నవరాత్రుల్లో ప్రతి వాళ్ళు చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటిది దుర్గా సప్తశ్లోకి అనేటువంటి శ్లోకాలు. ఎవరైతే నిత్యం 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 9 సార్లు కానీ, 27 సార్లు కానీ, 108 సార్లు కానీ ధ్యానం చేస్తూ ఆ శ్లోకాలని పఠిస్తారో వారికి అమ్మవారు కంటికి రెప్పలా కాపాడి రక్షించడమే కాదు, కోరిన కోరికలన్నీ కూడాను నెరవేర్చేటువంటి కల్పవల్లిగా మనని రక్షిస్తుంది. దేవీ సప్తశ్లోకి శ్లోకాల్లో ఎంతటి మహమ్మారి వ్యాధుల్ని సైతం కూడాను పారద్రోలేటువంటి అద్వితీయమైనటువంటి శ్లోకం ఒకటి ఉంది.
క్యాన్సర్ వంటి రోగాలు కూడాను నయమవుతాయి. ఆ రోగం నయం కావడానికి అమ్మవారు ప్రసాదించినటువంటి మంత్రరాజ్యం ఏమిటో తెలుసా అండి? ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఈ మంత్రాన్ని 11 సార్లు చదివి మనం గనక తాగినట్లయితే లైఫ్లో ఎన్నడూ క్యాన్సర్ అనేది రాదు. ఈ క్యాన్సర్ అనేటువంటిది ఏమిటి అని గనక ఆలోచించినట్లయితే రక్తబీజుడు అనే రాక్షసుడికి ఇది సంబంధించింది. రక్తబీజుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించేటప్పుడు అతని రక్తం కింద పడగానే మళ్ళీ అనేక మంది రక్తబీజులు విజృంభిస్తున్నారు. అప్పుడు అమ్మవారు కాళికా స్వరూపంతో నాలుక చాచి ఆ రక్తం కింద పడకుండా నాలుక మీద పడేటట్టుగా చేసుకొని ఆ రక్తబీజుడిని సంహరించింది అని దేవీ భాగవతం మనకు తెలియజేస్తోంది. దీనిలో గూఢార్థం ఏంటి మనం గ్రహించాల్సింది అంటే, ఈ రక్తబీజుడు రక్తం కొద్దిగా కింద పడదు కదా భూమిలో, అందుచేత ఈ భూమిలో పుట్టిన ప్రతి మానవుడికి కూడాను గ్రహచార రీత్యా భాగాలైనప్పుడు అమ్మవారిని ధ్యానం చేయనటువంటి వాళ్ళకి కూడాను ఏదో విధంగా ఈ రక్తబీజుడు పట్టి పీడిస్తూ ఉంటాడనమాట క్యాన్సర్ రూపేణ. ఈ క్యాన్సర్ని తొలగించాలి అంటే ఈ శ్లోకం చదివినట్టయితే ఆమె శూలంతో వచ్చి వాడిని సంహరించేస్తుంది, ఆ క్యాన్సర్ నయమైపోతుంది. ఏమిటి ఆ శ్లోకం అంటే, రోగాన్ అశేషాన్ అపహంసతుష్టాం హృష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితాహ్యాం శ్రీతాం ప్రియాంతి అనేటువంటిది. ఎంత గొప్ప శ్లోకమో చూడండి. రోగాన్ అశేషాన్ అపహంసతుష్టాం హృష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితాహ్యాం శ్రీతాం ప్రియాంతి దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. ఇది అద్భుతవంతమైనటువంటి శ్లోకం. అలాగే విద్యలో బాగా రాణించడానికి మనం అమ్మవారిని ఏ విధంగా కొలవాలి? మనకి విద్యలో రాణించడానికి మూలవంతమైనటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశం ఎవరండి? మనకి గొర్రెల కాపరిగా జీవితాన్ని గడుపుతూ ఒకనొక పరిస్థితుల్లో రాచరిక కన్యను వివాహం చేసుకొని ఆమె యొక్క దైవ చింతన తత్వంతో మహాకవిగా వెలుగొందిన కాళిదాసు. ఆ గొర్రెల కాపరి కాళిదాసు ఎలా అయ్యాడు? ఆ భార్య అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి కాళీ విద్యే అని చెప్పేసి అడగమంది, కాళికాదేవిని విద్య ప్రసాదించు అని అడగమంటే ఆమె దగ్గర ఐం విద్య ఐం విద్యే ఐం విద్యే అన్నాడు. ఐం అనేటువంటి ఆ మూల బీజాక్షరాన్ని తెలియకుండానే పఠించేసరికి అమ్మవారు అనుగ్రహాన్ని ప్రసాదించి మహాకవి అయ్యాడు. విద్యలో రాణించడానికి ప్రతి వాళ్ళకి సహకరించేటువంటి బీజం ఏది? ఐం. అందుచేత పరీక్షల్లో కానీ ఏదైనా గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసెస్లో కానీ విజయాన్ని సాధించాలనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా అమ్మవారి వద్ద ఐం విద్య అని చెప్పేసి అనుకున్నా చాలు, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై విజయ సోపాన పరంపరలను అధిరోహించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాళిదాసు మహాకవికి అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆమె వెంటనే ఆయనకి మహాపండితుడుగా కవి సార్వభౌముడుగా యోగం పట్టేటువంటి స్థితిని కలిగించినప్పుడు ఆ తల్లిని చూసి కాళిదాసు మాణిక్యవీణాం ఉపలాలయంతీ మదాలసాం మంజుల వాగ్విలాసాం మఖేంద్ర నీలజ్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా మనసాస్మరామి అంటూ ఆ తల్లిని ధ్యానించాడంటే అద్భుతం, ఆనందం, అమోఘం కదా. మరి ఆ తల్లి సరస్వతి స్వరూపిణిగా, లక్ష్మీదేవిగా, దుర్గగా అందరినీ కూడాను అలరిస్తుంది. అందుకే ఈ దసరా నవరాత్రుల్లో ఆ తల్లిని చండీ స్వరూపంలో మనం ఆరాధన చేసి తరిస్తూ ఉంటాం. ఐం హ్రీం క్లీం చాముండా ఏ విచ్చే అంటూ ఆ తల్లిని నిత్యం కూడాను అర్చన చేసేటువంటి భక్తులందరికీ కూడాను ఆమె కాళిక, లక్ష్మి, సరస్వతిగా సర్వవిధ సంపత్తుల్ని కూడాను ప్రసాదిస్తుంది. కాబట్టే ఆమె చెడు ప్రవర్తనను దగ్గరికి రానియదు, దుష్టులను దూరంగా ఉంచుతుంది, సన్మార్గవంతులను చేసి దుఃఖం లేకుండా చేసే అమృత కల్పవల్లి. అందుకే
దురితానీకములన్ దురూహవితెతిన్ దుశ్చిత్త దుర్వృత్తులన్ దురహంకారము దుష్ట సంగభయమున్ దుర్యోగ దుఃఖం బులన్ దురదృష్టంబును దుర్ధంసావరణముల్ దుస్వప్న దుర్భాషణల్ దురవస్థల్ నసింపజేయగదవే దుంబీజ దుర్గేశ్వరీ అంటూ అతల్ని ఆరాధన చేసి తరిస్తాం. ఈ దసరా అసర నవరాత్రులు అమ్మవారికి ఇష్టమైనటువంటి పొంగలి పరమాన్నం ఆవుపాలతో చేసినటువంటిది, అలాగే పులిహోర, దద్దోజనం, గారెలు ఇవన్నీ కూడాను ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి 10 మందికి పెట్టడం వలన ఆ తల్లి మనకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఎర్రటి మందార పూలతో ఆ తల్లిని అర్చన చేసిన వారికి సర్వాభీష్టములు కూడాను సిద్ధింపజేస్తాయి. ఎర్రటి మందార పూలతో ఆ తల్లిని అర్చించేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను సర్వశుభాల్ని కూడాను ఇస్తుంది ఆ తల్లి. ఆమె శ్రీచక్ర రాజ నిలయగా విరాజిల్లుతోంది. అందుకనే త్రికరణ శుద్ధి గల్గునటు దీవన నిమ్ము అపవిత్ర భావనల్ సకలము రూపమాపుము అసన్ముఖి నాదు మన ప్రశాంత తన్ వికలము చేయు రాక్షస ప్రభుత్తుల భస్మంబునర్చి గమ్యముల్ సుగముగా జరుపుమో త్రిపుర సుందరి చేకొని సర్వబాధ్యతల్ అంటూ ఆ తల్లిని శతవిధాల మనం ఆరాధన చేసి తరిస్తూ ఉన్నాం. ఆ శ్రీచక్రరాజతనియా శ్రీరాజరాజేశ్వరిగా విరాజిల్లుతూ ఉంటుంది ఆ తల్లి. విజయదశమి నాడు మనమంతా కూడాను సిద్ధిదాత్రి పూజ నిర్వహిస్తాం. అంటే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసి విజయ పరంపరలు మన జీవితంలో కొనసాగడానికి అమ్మవారు అనుక్షణం అనుగ్రహించాలి అని చెప్పేసి కోరుకునేటువంటి అద్భుతవంతమైనటువంటి రోజు విజయదశమి. ఈ రోజున తప్పనిసరిగా ఎవరి గోత్రనామాలు వాళ్ళు పేపర్ మీద రాసి అమ్మవారి అనుగ్రహం కోసం చెట్టు త్వరలో ఆ జమ్మి చెట్టు త్వరలో పెట్టి మర్నాడు వెళ్ళి తీసుకొచ్చుకుంటాం. ఎందుచేతంటే ఆ తల్లి సిద్ధిదాత్రి, సిద్ధింపజేస్తుంది, మన జీవితాలకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టే ఇవన్నీ కూడాను దసరా పర్వదినాల్లో మనం ఆ దేవికి కృతజ్ఞతలు చెబుతూ ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉన్నటువంటి పండుగలో తగిన పరమార్థ లక్షణం. అంతేకాకుండా భోగము మోక్షము రెండూ ప్రసాదించేది ఎవరు అంటే జగన్మాతే. భోగం ఉన్న చోట మోక్షం ఉండదు, మోక్షం ఉన్న చోట భోగము ఉండదు. ఎత్ర ఇవ భోగో నహితత్ర మోక్ష, ఎత్ర ఇవ మోక్ష నహితత్ర భోగ. శ్రీ త్రిపుర సుందరి దీవన తత్పురాణం భోగస్య మోక్షస్య కరస్సటవా అన్నారు. అంటే ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు, ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు. కానీ త్రిపుర సుందరి దేవిని ఆరాధన చేసే వాళ్ళకి రెండూ వస్తాయి, భోగము వస్తుంది, మోక్షము వస్తుంది. కాబట్టి ఆ తల్లిని శరణు శరణు ఎమ్మ శరణు శరణు అంటూ ఆరాధన చేసి తరిద్దాం. ఆ శమీ వృక్ష పూజలో శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ 3 ప్రదక్షిణాలు చేద్దాం, అక్కడ దీపారాధన చేద్దాం. ఆ యొక్క జమ్మి ఆకులు బంగారంగా భావించి మనం జేబులో వేసుకొని ఇంటికి వచ్చి ఆనందిద్దాం. ఆ తల్లి అందరికీ కూడాను సర్వసంపదలు ప్రసాదించాలని కోరుకుంటూ మన భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా దసరా శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.